స్థాయిలో అన్యాయం జరుగుతుందంటూ కూడా ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎస్పీఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకునే విషయంలో కూడా సరైన న్యాయం పాటించట్లేదంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయండి. ఈ రోజు మనకున్న సమాచారం మేరకు ఇప్పటికే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆయనకు సంబంధించిన అపాయింట్మెంట్ అయితే తీసుకోవడం జరిగింది. ఆయనతో ఈ రోజు అయితే భేటీ అవ్వబోతున్నారు. ప్రధానంగా ఈ టూర్ లో మాత్రం ఈ ధాన్యం కొనుగోలు అంశం పైన ప్రధానంగా ఆయన ప్రస్తావించబోతున్నారు. మరోవైపు ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ సంబంధించిన అపాయింట్మెంట్ కూడా తీసుకునే ప్రయత్నాలు చూస్తున్నారు. దాదాపుగా 3 నుంచి 4 రోజులు ఈసారి ఢిల్లీలో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు రాజకీయంగా కూడా ఈ టూర్ చాలా కీలకమైనది చెప్పాలి. ఇప్పటికే మమతా బెనర్జీ కూడా ఢిల్లీ చేరుకోబోతున్నారు. ఢిల్లీ చేరుకున్న తర్వాత ఆమెతో కూడా భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఆప్ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో కూడా సీఎం కేసీఆర్ భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఓ రకమైన ఒత్తిడిని కాంగ్రెస్ కాకుండా మిగతా స్థానిక పార్టీలు ఏవైతే అధికారంలో ఉన్నాయో అధికారంలో ఉన్న పార్టీలన్నింటితో కూడా భేటీ అయ్యి కేంద్రం పైన ఏ విధంగా ఒత్తిడి తీసుకురావచ్చు, గతంలో ఏదైతే థర్డ్ ఫ్రంట్ అంటూ కూడా ముందుకు రావడం జరిగిందో ఆ ఫ్రంట్ ని ఏ విధంగా తీసుకెళ్లాలి అంశాలపైన కూడా చర్చించే అవకాశాలు ఉన్నట్టయితే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు పంజాబ్ రైతులు ఎవరైతే ఇటీవల 3 వ్యవసాయ చట్టాలను రద్దు అయ్యే వరకు కూడా పోరాటం చేయడం జరిగిందో వాళ్ళందరికీ కూడా ఈరోజు వాళ్ళందరినీ కూడా ఈ రోజు లేదా రేపు కలిసే అవకాశాలు ఉన్నట్టు తెలిసినాయి. ఎందుకంటే ఇప్పటికే చనిపోయిన కుటుంబాలకి 3 లక్షల రూపాయలు ఇస్తామంటూ కూడా తెలంగాణ సర్కార్ ప్రకటించిన నేపథ్యంలో స్వయంగా సీఎం కేసీఆర్ ఆ చెక్ని ఎవరైతే ఈ ఉద్యమ నాయకుడు ఉన్నారో ఉద్యమ నాయకుడి దగ్గరికి వెళ్ళి చెక్ ని అందించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అందుతున్న సమాచారం మేరకు ఈ రోజు సాయంత్రం లేదా రేపు 11-12 గంటల సమయంలో కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ ట్రిప్ మాత్రం చాలా కీలకమైనది చెప్పచ్చు. ఓవైపు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంతో పాటు థర్డ్ ఫ్రంట్ కి సంబంధించిన వ్యూహాలను కూడా ముందుకు తీసుకెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి శిల్ప. రైట్, థ్యాంక్ యూ ఆర్కే.